జిల్లా రామయంపేటలో ఏఐటీసీ నాయకులు ఉత్తమ్ బీడీ కంపెనీ వద్ద బీడీ కార్మికులతో మాట్లాడుతూ బీడీ కార్మికుల వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల వేతనాల పెంపు కోసం ఏఐటీసీ తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీ కార్మిక సంఘాల యాజమాన్యాలతో మాట్లాడి పెంపు అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ బీడీ కార్మిక సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా సెక్రటరీ రంగారెడ్డి, మెదక్ జిల్లా సెక్రటరీ అయ్యవారు లక్ష్మణులు మాట్లాడుతూ బీడీ కార్మికుల తరపున నిరంతరం తాము పోరాటం చేస్తూనే ఉన్నామని, ఇక ముందు కూడా బీడీ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. బీడీ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు 3 రూపాయల కమిషన్, ఏజెంట్లకు 1000 బీడీలకు 300 రూపాయల 10 పైసలు, ప్యాకింగ్ చేసే వారికి 1000 బీడీలకు 2800, చేకర్లకు 1000 బీడీలకు 1500 రూపాయలు పెంపు పట్ల ఏఐటీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రంగారెడ్డి, అయ్యవారు లక్ష్మణ్, బీడీ కార్మికులు ఎండి హాసన్ బోయిన శ్రీను, సత్యనారాయణ, భూపాల్, శంకర్ స్వామి, చంద్రకళ, కమల తదితరులు పాల్గొన్నారు. బీజీ బీడీలకు 5 రూపాయలు పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు బీడీ యాజమాన్యంకు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు 3 రూపాయలు ఇస్తామని పట్టుబట్టి 4-5 గంటలు వేచి ఉన్నప్పటికీ, చర్చలు జరిగినప్పటికీ 3 రూపాయలకే ఒప్పుకోవడం జరిగింది. ఆ 3 రూపాయలు కూడా వాళ్ళకి అన్యాయమే. వాస్తవానికి నిత్యావసర వస్తువు పెరుగుతున్న దృష్ట్యా ఈ బీడీ కమిషన్ ఏజెంట్లకు కావచ్చు, వీళ్ళ బీడీ బ్యాకర్లు కావచ్చు, బీడీ సేకరణ కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు పెరిగినటువంటి వేతనాలు కానీ కూలీ కానీ అది అతి తక్కువనే. కాబట్టి ఇంకా కూలీ పెంచుకోవడానికి రాబోయే సంవత్సర కాలంలో మనము పోరాటాలు చేసి సాధించుకునే అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క యాజమాన్యాలు బీడీ కార్మికుల యొక్క శ్రమ దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు శ్రమకు తగ్గ ఫలితం కావాలని కార్మికులు పోరాటాలు చేయాలి. పోరాటాలకు కార్మికులు సదర్థం కావాలి. ఈ మెదక్ జిల్లాలో ఈ వచ్చే నెలలో జిల్లా మహాసభ జరుపుతూ ఉన్నాం. రాష్ట్ర మహాసభలు కూడా ఇక్కడ బీహార్లో హర్యానాలో జరగబోతూ ఉన్నాయి. ఏఐటీసీ అనుబంధంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్, అదేవిధంగా మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం నుంచి మెదక్ జిల్లా బీడీ కార్మికులకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. వర్ జిల్లా ఏఐటీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు 21 తేదీలో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఒప్పందంలో బీడీ కార్మికులకు, అలాగే ప్యాకింగ్ వాళ్ళకు, అట్లాగే చేకర్లకు అందరికీ వేతన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ వేతన ఒప్పందంలో వాళ్ళకు జరిగినటువంటి జీతాలు కావచ్చు, కనీస వేతనాలు కావచ్చు, లేకపోతే కమిషన్ ఏజెంట్లకు జరిగినటువంటి కమిషన్ ఏజెంట్లకు కూడా కొంత జరగడం జరిగింది. అవన్నిటినీ గత నెల ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ నుంచి వాళ్ళకి ఉన్నటువంటి వేతనాలు కావచ్చు, కమిషన్ ఏజెంట్లు కావచ్చు, పేకర్ల చేకర్లు కూడా కావచ్చు, ఇవన్నీకి సంబంధించి చర్చ జరిగినాయి. చర్చలలో జరిగినటువంటి ఒప్పందాలు అవుతున్నాయో అవి సుమారు 2 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగి వాళ్ళకి వేతనం పెట్టుకోవడం జరిగింది. మరి బీడీ కార్మికులకు 3 రూపాయలు, ప్యాకింగ్ వాళ్ళకి 1500, చేకర్లకు 1800, ఇట్లా బీడీ కమిషన్ ఏజెంట్లకు 3 రూపాయల పనిచేసలు పెంచడం జరిగింది. ఆ పెంచినటువంటి వేతనాలు ఎప్పటి నుంచి అమలు చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఒప్పందం జరిగింది. కరోనా సంబంధించి అప్పటి నుంచి కొద్దిగా మన సంక్షోభం ఏర్పడింది. దానివల్ల కొద్దిగా రేట్లలో కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది. అయినా కానీ మళ్ళొచ్చే వేతన ఒప్పందంలో మంచి వేతనం యాజమాన్యం చేస్తామని చెప్పింది. అలాగే రాబోయే కాలంలో ఇంకా మంచి ఒప్పందం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.